హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కాంతా కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నాను చికెన్ని రెండుసార్లు వాటర్లో కడిగి ఒక డేక్షలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారాన్ని వేసుకోవాలి రెండు లేదా మూడు స్పూన్ల కారాన్ని వేసాను నేను ఇందులోకి చిటికెడు పసుపును వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని మసాలా పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి స్పూన్తోటైనా కలుపుకోవచ్చు కానీ చేతితో కలిపినట్టయితే కారము సాల్టు అన్నీ ముక్కకి బాగా కలిసిపోతుంది ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి నిమ్మకాయ రసాన్ని వేసాక ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచాలి కొద్దిసేపు అయింది కదా మూత తీసి ఇందులోకి ఒక కప్పు పెరుగుని వేసుకోవాలి వేసుకొని మరొకసారి మంచిగా వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి చూద్దాము హాఫ్ అన్ అవర్ అయింది కదా బాగా ముక్క కారంలో మంచిగా కారాన్ని బాగా పట్టేలాగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని ఉడకబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకోవాలి కొంచెం పలుక మీదనే వంపేసేయాలి గంజిని ఒక సైడ్ నుంచి నిండుగా రైస్ను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్లో వేంపుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనం రైసు బిర్యానీ తింటున్నప్పుడు చాలా బాగుంటుంది అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని రైస్ పైన వేసుకోవాలి ఉల్లిపాయలు ఆయిల్లో వేంపుకున్నాం కదా అదే ఆయిల్ని పైన నిండుగా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ పైన కొద్దిసేపు ఇలాగే ఉంచాలి చూద్దాము ఒకసారి చికెన్ బిర్యానీ మనకు రెడీ అయిపోయింది ఒక సైడ్ నుంచి వేరే డేక్షలోకి వేసుకొని కలుపుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తింటే ఉల్లిపాయ నిమ్మకాయ రసాన్ని వేసుకుంటూ తినచ్చు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే అండి చికెన్ బిర్యానీ చేసి చూపించాను కదా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను